45 మందితో టీడీపీ తొలి జాబితా. ఈ నియోజకవర్గాలలో అభ్యర్థులు ఫిక్స్. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తువేళ అభ్యర్థులపైన స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన నుంచి 50 అసెంబ్లీ 5 లోక్సభ సీట్ల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. 30 అసెంబ్లీ 2 లోక్సభ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ నుంచి 45 మందితో తొలి జాబితా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నవ్వార్ నెవర్గా మారుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. ఇదే సమయంలో జనసేనతో పొత్తువేళ ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీ వైఖరిపైన వచ్చే వారం స్పష్టత తీసుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ఎంపికపైన ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు పవన్ నిర్ణయించారు. అందులో భాగంగా పవన్ కోరుకుంటున్న స్థానాలపైన చంద్రబాబు ఇప్పటికే వివరాలు సేకరించారు. పవన్ కళ్యాణ్ తన పార్టీకి కావాలని కోరుతున్న స్థానాలలో ఆ పార్టీ బలంపైన చంద్రబాబు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాలలో జనసేనకు బలం ఉందని గుర్తించిన స్థానాలలో సీట్ల త్యాగానికి సిద్ధం కావాల్సిందేనని అక్కడ పార్టీ ఇన్ఛార్జీలకు సంకేతాలు ఇస్తున్నారు. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలని, తరువాత సముచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. వైసీపీ ఖరారు చేసినట్లు తమ పార్టీలో ఇబ్బంది లేనివి, అదేవిధంగా జనసేన నుంచి అభ్యంతరం లేని 45 స్థానాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్థానాలలో అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మరో 27 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. గోదావరి జిల్లాల్లోని పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, నర్సాపురం, ఆళ్లగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతి, కైకలూరు, అమలాపురం, రాజోలు, శ్రీకాకుళం, భీమిలి స్థానాలు జనసేనకు ఇప్పటికే ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన స్థానాలపైన సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. రెండు పార్టీలతో ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలను ఒకేసారి ప్రకటించడం ద్వారా ఎన్నికలకు ముందుగానే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో ఈ నెల 20న లోకేష్ యువగళం ముగింపు సభలో చంద్రబాబు పవన్ పాల్గొంటున్నారు. ఆ సభా వేదికగా కీలక ప్రకటనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.